చర్చా ప్రయత్నం కూడా ఒకసారి చూద్దామండి. ఇంకా కొన్ని మాటలను, ఐదవ హత్యా ప్రయత్నం, యోహాను సువార్త పదో అధ్యాయము 22వ వచనం చూద్దాం ప్రియమైన. ఇరవై రెండవ వచనం ఆలయ ప్రతిష్ట పండగ అనే మాట ఉందండి. ఏదంట ఆ పండగ పేరు? ఆలయ ప్రతిష్ట పండుగ. యెరూషలేములో జరుగుచుండెను. ఒక పండగ జరుగుతుంది, ఒక ఫీస్ట్ జరుగుతుంది, చర్చి యానివర్సరీ టైప్లోని ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము అని అన్నారండి, వింటర్ సీజన్లోని ఆలయ ప్రతిష్ట అనేటటువంటి ఒక పండగ యెరూషలేములో జరుగుతుంది. ఆ యెరూషలేముకు మరలా వచ్చేసారు ప్రభు. వాళ్ళు చంపాలనుకున్నా కూడా, ఆ టైంలో తప్పించుకున్నా కూడా, చెప్పాల్సిన మాటలు చెప్పకపోతే వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళల్లో ఇంకా మార్పు వస్తుందేమో, వీళ్ళు చాలామంది దేవుని వైపు తిరుగుతారు, కాబట్టి వీళ్ళు మారాలి అని అంటే నేను వెళ్ళాలి. ధైర్యవంతుడండి యేసు ప్రభువుల వారు. ఎవరన్నా ఏమండి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే అంత ధైర్యం మనలో ఉందా? ఆయన చాలా ధైర్యవంతుడు. యేసు ప్రభువుల వారు ధైర్యవంతుడు, ప్రాణానికి భయపడేటటువంటి వ్యక్తి కాదు, ధైర్యవంతుడు. కనుకనే మరలా ఆ ప్రాంతానికి వెళ్ళేశారు. ఎక్కడైతే వాళ్ళు రాళ్ళు రువ్వాలనుకున్నారో మరలా అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు. మరలా వచ్చేసారు వాళ్ళు. ఇంతకుముందు రాళ్ళు రువ్వాలనుకున్నారు, ఏమండి నిన్ను కనుక ఎవరన్నా చంపాలనుకున్నారు వాళ్ళ మధ్యలో, నువ్వు పోతావా? పోవాలి అంటే ఎంత డేర్ ఉండాలి చెప్పండి? అలా అని యేసు ప్రభువు వారు ఏమైనా బాడీ గార్డ్స్ని పెట్టుకొని గన్మెన్లు పెట్టుకొని పోతున్నాడా? గన్మెన్ లేరు, బాడీ గార్డ్ లేరు, ఒక్కడే నా కాలు నడకని పోతున్నాడు. అలా అని మంది మార్బలం ఎవరున్నారా? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? లేకపోతే ఈయనకంటూ కూడా వెనక పర్వలేదులే అనుకునే వాళ్ళు ఉన్నారా? ఆయన ఎవరైనా సరే కొడితే కొట్టించుకున్నారు, తిడితే తిట్టించుకున్నారు, అన్నం పెడితే తిన్నారు, లేకపోతే పస్తు పడుకున్నారు. అలానే ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పాల్సిన మాటలు ఉన్నాయి. వీళ్ళ హృదయాలు మారాలి. వీళ్ళ హృదయంలో నాటుకుపోయే విధంగా ఉపమానాలు, ఎంత గొప్పవైనటువంటి ఉపమానాలండి, ఎంత గొప్పవైనటువంటి ఉపమానాలండి యేసు ప్రభువు చెప్పింది మనకు అర్థమయ్యే రీతిలో. ఏమండి ఎంత చక్కగా వివరించారండి. అలాంటి యేసు ప్రభువులు వారు మరలా యెరూషలేముకు వచ్చేసారు. ప్రతిష్ట పండగ జరుగుతూ ఉంది. సొలొమోను మంటపంలోని ఒక మంటపం ఉంటే అక్కడ తిరుగుతున్నారంట యేసు ప్రభువుల వారు. తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి యూదులు వచ్చేసి ఏమంటున్నారు చూడండి, యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అని అన్నారండి. ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేసేసారు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి అని అన్నారు. యేసు ప్రభువుల వారు క్రీస్తు అన్న సంగతి అనేక సార్లు చెప్పారు. చెప్పినప్పుడు కూడా చివరికి యేసు ప్రభువు పుట్టినటువంటి మొదటి రోజునే ఆ బెత్లహేములోనే కరెక్ట్గా ఆ గొర్రెల కాపరులు ఉన్నారు కదండి, గొర్రెల వాళ్ళు, ఆ గొర్రెల కాపరులే అక్కడికి వచ్చి వాళ్లే ప్రకటించారండి, ఇంకో ఈయన లోకరక్షకుడు ఇక్కడ పుట్టాడు అన్న సంగతి అరిసి మరీ చెప్పారు. కానీ అర్థం చేసుకునేటటువంటి సమయం కానీ అర్థం చేసుకునే ఓపిక కానీ వాళ్ళకి లేవు. యేసు ప్రభుల వారు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఎందుకు సందేహ పెడతావు, మమ్మల్ని ఎందుకు డౌట్ పెడతావు అని అంటున్నారు. నిజంగా గనక ఆయన క్రీస్తు అని అని అంటే వీళ్ళు ఒప్పుకునే స్టేజ్ ఉందా అని అంటే వీళ్ళు ఆ ఉద్దేశంతో అడగటం లేదు ప్రియమైన వాళ్ళ. ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక రకంగా ఈయన ఏ మాట మాట్లాడితే ఆ మాటల్లో తప్పు వెతుకుదామా, ఆ తప్పులో నుంచి ఈయన్ని ఎలాగైనా సరే కొడదామా, లేకపోతే ఈయన్ని ఎలాగైనా చిత్రహింసలు పెడదామా, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొడదామా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకు ఆలోచనలో ఉన్నారు అనంటే, యేసు ప్రభుల వారు చెప్పేటటువంటి మాటకి సామాన్యమైన జనం తండోపతండాలుగా వస్తున్నారు మొదటిది. రెండవది, యేసు ప్రభుల వారు చెప్పేటటువంటి మాటలకి యూదులు చేస్తున్న తప్పులన్నీ బయటపడిపోతుంది. మూడవది, ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో యేసు ప్రభుల వారు అక్కడ బహిరంగంగా ప్రకటిస్తున్నారు, కాబట్టి ఇవి వాళ్ళకి మింగుడు పట్టడం లేదండి, ఇవి వాళ్ళకి మింగుడు పట్టడం లేదు. కనుకనే యేసు ప్రభుల వారిని ఏ కారణంతో పట్టుకుందామా ఎలాగైనా సరే అని
ఆయన ఆయన క్యారెక్టర్ని ఎలాగైనా సరే చూద్దాం, లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఆయనలో ఏం తప్పు దొరుకుతుందో అన్నట్టు చూద్దామని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అందులో భాగంగానే యేసు ప్రభువులు వారి దగ్గరకు వచ్చి నీవు ఎలా అని అంటున్నారు చూడండి, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుము అని. అందుకు యేసు ప్రభువులు వారు మీతో చెప్పి తిని, నేను ఎప్పుడు చెప్పాలి చెప్పు మీకు, మీకు నేను చాలాసార్లు చెప్పాను, నేనే క్రీస్తుని, నేనే పరలోకపు తండ్రి పంపించినటువంటి క్రీస్తుని, మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి క్రీస్తుని నేనే అని చెప్పి తిని. కానీ అక్కడ చూడండి ఎలా అంటున్నారు, మీరు నమ్మరు. ఎందుకంటే నమ్మాలి అనుకున్నవాడు ఎలాగైనా నమ్ముతాడు, కానీ లోపల ఏదో ఒక రకంగా ఏం తప్పు పడదాం అనుకునేవాడు ఎన్ని చెప్తే నమ్ముతాడు, ఇక ఎన్ని చెప్పినా నమ్మరు ప్రియమైన వారు. కనుక మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్నటువంటి, అక్కడ చూడండి, అందుకు యేసు నేను మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఎన్ని చేశానయ్యా మీ మధ్య, ఎన్ని అద్భుత క్రియలు చేశాను, ఇంకా నేను చెప్పలేదంటారేంటి, చచ్చిపోయిన వాళ్ళని లేపేశాను, కొన్ని వేల మందికి భోజనాలు పెట్టాను, కొన్ని వేల మందికి ఆహారం పెట్టడం అని అంటే ఏమంటే 5 రొట్టెలు 2 చేపలతోని 5,000 మందికి ఆహారం పెట్టడం, కొన్ని వేల మందికి అనేక సార్లు యేసు ప్రభుల వారు పెట్టారండి. ఇవన్నీ పెడుతున్నప్పుడు వీళ్ళల్లోని ఏ ఒక్కడైనా ఎలా చేయగలిగాడా, చేయలేదు అని అంటే ఆయన స్పెషల్ అన్నట్టే కదా. ఆయన స్పెషల్ అన్నప్పుడు మరి అర్థం చేసుకోవాలి కదా. దానికి తోడు కుష్ఠరోగులు ఉన్నారండి, కళ్ళు లేరు, పుట్టుకతో కళ్ళు లేనటువంటి వాళ్ళకి ఒక సర్జరీ లేకుండా, ఒక కళ్ళజోడు లేకుండా, ఏమంటే ఒక ట్యాబ్లెట్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా, ఏమి లేకుండా వితిన్ సెకండ్స్ కేవలం బురద పూసి ఆ బురదతోని కళ్ళు కడుక్కొని రాపో, అక్కడ పోయి కళ్ళు కడుక్కొని రాపో నీకు బాగైపోద్ది అని అంటే పుట్టుకతోనో కళ్ళు లేనటువంటి వ్యక్తికి కళ్ళు ఇస్తే వీళ్ళందరూ కళ్ళారా చూసేసారు. కుష్ఠరోగులు అండి, కుష్ఠరోగులు ఎంతమందికి ఏళ్ళుడి కాళ్ళుడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ బ్రతుకులలోని కళ్ళ ముందు అలా మిరాకిల్స్ జరిగిపోతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ మరి ఎవరు చేస్తున్నారయ్యా, మీరెవరైనా చేశారా చెప్పండి ఎలాంటి. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారండి, నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అయినా మీరు నమ్మటం లేదు, నేనేం చేశాను చెప్పండి. నేను చెప్పలేదంటారంటే నేను చెప్పేశాను మీకు, నేనే క్రీస్తుని అని చెప్పాను. నేను చెప్పటమే కేవలం మాటల్లోనే కాదు, నా క్రియల ద్వారా కూడా నేను నిరూపించాను నేను క్రీస్తునని. కానీ మీరు నమ్మరు, ఎందుకంటే మీ మనసులలో నన్ను అంగీకరించాలి అన్నదానికంటే కూడా నన్ను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, నన్ను ఎలాగైనా సరే ఈ మీకు అడ్డుగా నన్ను లేకుండా చేయాలనుకుంటున్నారే కానీ మీ జీవితాలను సరిచేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో మీరు లేరు అని తెలియ చెప్పారండి యేసు ప్రభువు గారు. అప్పుడు ఏమంటున్నారు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఈరోజు మనం గొంతు ఎత్తుకొని చెబుతున్నామండి, ఎంతమంది అంటే యేసు ప్రభువు మీద బురద చల్లేవారు, యేసు ప్రభువుని తక్కువగా మాట్లాడేవారు, ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వింటారా అంటే వినరండి. ఎందుకంటే వాళ్ళ నరనరాల్లో జీర్ణించకపోయింది. యేసు ప్రభుల వారంటే చులకన భావం ఏర్పడింది. ఆయన కేవలం ఏంటంటే ఆయనకి ఏదో దిక్కుమాలిన సాగు చనిపోయాడు అన్నటువంటి ఆ భావం లోపల ఇనికిపోయింది. ఇక వాళ్ళు చచ్చేంత వరకు అంతే, ఇక వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయటం తప్ప మనం వాళ్ళకి ఏమి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఏమంటే ఇలాంటి తెగే ఆ రోజులు ఉన్నటువంటి యూతులు వాళ్ళ గురించి యేసు ప్రభులు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎంత మంచి మాట అంటున్నారు చూడండి, వాటిని నాకు ఇచ్చినటువంటి నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని అన్నారండి యేసు ప్రభులు వారు. పరలోకపు తండ్రిని ఎక్కడ తక్కువగా మాట్లాడారంటే అసలు మనం అందరం కూడా ఆ తండ్రికి పిల్లలము, ఆయన గణపరుస్తాము. పరలోకపు తండ్రి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు యేసు ప్రభులు వారు, ఆయన కూడా పరలోకపు తండ్రిని గణపరుస్తూ ఉన్నారు. గణపరుస్తూ అలా మాట వాళ్ళ మధ్య మంచి మాట అంటున్నారండి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని చెప్పాను అన్నాడు. నేను నా తండ్రి, నా తండ్రి నాకు అన్నిటికీ కూడా. మీరు అందరూ అనుకుంటున్నారా నాకెవరో దిక్కు లేరు, నేను ఇక్కడ ఏదో అనామకుడు కొన్నాననుకుంటున్నారా, పరలోకంలో ఉన్నటువంటి సర్వ సైన్య సమూహాలకు అధిపతి, భూలోకము
ఏమంటే పరలోకము పాతాళము ముల్లోకాలకు చక్రవర్తి సమస్తాన్ని సృష్టించినటువంటి పరలోకపు తండ్రి నా వెనక ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాము, మేమిద్దరం ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు వీళ్ళకి ఈ సీన్ వేరే విధంగా అర్థమైపోయిందండి. ఇది ఈరోజు క్రైస్తవులకు కూడా చాలా మందికి వేరే విధంగా అర్థమైపోతుంది. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడిగా వచ్చేసాడు, ఆయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చేసాడు అన్నటువంటి కొత్త తీర్పులు తీసుకొచ్చేసారు. బైబిల్లో చెబుతున్నటువంటి సంగతులను కనుమరుగయ్యేలాగా చేస్తున్నారు ప్రియమైన వాళ్ళ. వాళ్ళకి ఎలా అర్థమైపోయిందంటే, అంటే భూమి మీద ఉన్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక నరమాత్రుడివి, నువ్వు పరలోకపు తండ్రితో పోల్చుకుంటావా, సమానుడుగా ఎంచుకుంటావా అని మరలా గొడవ పెట్టుకుంటున్నారండి. చూడండి, వీళ్ళు నిజంగా యేసు ప్రభువు వారిని, నువ్వు క్రీస్తువు అయితే మమ్మల్ని ఎందుకు సందేహ పెడుతున్నావు, మాకు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారా? ఆయన ఎన్ని మాటలు చెప్పారంటే, నేను చెప్పిన మాట నమ్మకపోయారు, మరి నేను చేస్తున్న క్రియలను మీరు ఎందుకు నమ్మటం లేదు అంటే ప్రశ్న లేదా వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఎలాంటిది కూడా కేవలం ఏంటంటే ఆయన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనే తప్ప, ఆయన చెప్పేటటువంటి ఆ మాటల వెనక అర్థాన్ని అర్థం చేసుకొని ఆయన్ని విశ్వసించేవారు కారు ప్రేమైన వాళ్ళు. ఇంకేమంటున్నారు, నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను, యూదులు ఆయన్ను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా ఏం చేశారు, డైరెక్ట్గా చంపేయాలని మళ్ళీ రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు ఈసారి ఏమంటున్నారు, యేసు ప్రభువు వారు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని, తండ్రి యొద్ద నుండి మిమ్మల్ని ప్రేమించాలి అన్నటువంటి గుణం ఆయనది, ఇదిగో నేను చూపిస్తున్నాను, ఇదిగో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని ఆ తండ్రి చెప్పాడు నాకు, నేను మీకు నేర్పుతున్నాను. ఎందుకు, ఇదిగో ఆహారం పెట్టాను, అనేక రోగులను స్వస్థపరిచాను, అనేకులను ఆపదల్లోంచి ఇబ్బందుల్లోంచి నేను వాళ్ళని స్వస్థపరిచాను, బాగు చేశాను, మరణించిన వారిని సజీవులుగా మరల నిలవబెట్టాను, ఎన్నో కార్యాలను చేశాను, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు అంటున్నారు, నీవు మనుష్యుడవై ఉండి, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావని, ఏమంటే దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు అని అన్నారు. ఆయన చెప్పిన మాట ఏంది, వీళ్ళు అర్థం చేసుకున్నది ఏంది, ఒరే నాయన ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా తండ్రి వాటిని నాకు ఇచ్చేశాడు, నా చేతుల్లో ఆయన పెట్టేశాడు, వాటిని నాకు అప్పగించినటువంటి నా తండ్రి అందరికంటే గొప్పవాడని ఆయన గొప్పగా ఆయన గురించి చెప్తూ ఉంటే, ఆయనతో ఆయన ఏమంటున్నారు, ఆ తండ్రి నాలోనే ఉన్నాడు, నా తండ్రిలో నేనున్నాను, నా తండ్రి ఏవైతే క్రియలు భూమి మీద చేయమన్నాడు అవన్నీ చేశాను, ఇన్ని క్రియలు చేశానని ఆయన చెబుతూ ఉంటే, నువ్వు మనుషుడు వైండు దేవుడు అని చెప్పుకుంటున్నావే, నువ్వు మనుషుడు వైండు దేవుడితో సమానుడు అని చెప్పుకుంటున్నావే, దేవదోషణ చేస్తున్నావు కనుక అని వీళ్ళని రాళ్లతో కూటి చంపాలనుకుంటున్నారంట ప్రేమల వారు. కనుక ఏమండి ఆ పండగ దినాన ప్రభువును చంపాలి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి. ఇలా 5 హత్యా ప్రయత్నాలు జరిగినాయి ప్రియమైన వారు యేసు ప్రభుల వారి మీద. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు ఇక ఆ డిస్కషన్ మొత్తం కూడా జరుగుతూ ఉంది. మీరు చివరిదాకా చదువుకుంటారండి, 39వ వచనానికి వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఏమంటున్నారు చూడండి, వారు మరలా ఆయనను పట్టుకొని చూసిరి. ఆ డిస్కషన్ అంతా మీరు చదువుకుని కిందికి వస్తే, ఆయనను ఓకేనా, వారు మరలా ఆయనను పట్టుకొని చూసిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను అని ఉందండి. ఎందుకు తప్పించుకొని పోవాలి యేసు ప్రభువు వారు, ఎందుకు తప్పించుకొని పోవాలి అని అంటే, ఏమంటే ఇన్ని చెప్పినటువంటి యేసు ప్రభువుల వారు ఒక స్టేట్మెంట్ ఛాలెంజ్గా చెప్పారండి ప్రపంచానికి, ఒక ఛాలెంజ్ ఇచ్చారండి. 10వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనం చూడండి ప్రియమైన వారు, 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను అన్నాడు. చూసారా ఎన్ని అటెంప్ట్స్ జరిగినాయి, హేరోదు రాజు ఒక రాజు అయి ఉండి వాడి వల్ల గాల చంపాలంటే, అవంటే ఈ లోక సామ్రాజ్యాలకు అధిపతిగా చీకటి శక్తి అంధకార శక్తులు అనుకున్నటువంటి అపవాదికి
ప్రభువును కదిలించడం చేత కాలేదు. ఇదిగో తాను పెరిగినటువంటి నజరేతు అనేటటువంటి గ్రామంలోనే, ఆ నజరేతు అనేటటువంటి ఊరిలోనే సమాజ మందిరంలో ఉన్న వారందరూ అత్యాగ్రహంతో నిండుకొని ఆయన ఎలాగైనా సరే కొండపేటు నుంచి తలక్రిందులుగా పడద్రోయాలని అనుకున్నారు. వాళ్ళ వల్ల కూడా కాలేదు. దేవాలయం లోపల అబ్రహాము సంతానం అని విర్రవీగినటువంటి యూదుల మధ్య సంచరిస్తూ ఉంటే, ఇదిగో ఆ యూదులకందరికీ కూడా అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని ఛాలెంజ్ విసిరితే ఆ రోజు చంపాలని వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఆయన్నే చంపటం వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఇదిగో ఆలయ ప్రతిష్ట పండగ యెరూషలేములో జరుగుతుంటే మరలా తిరిగి అదే దేవాలయంలోనికి అడుగుపెట్టి, ఇదిగో నేను క్రీస్తును పరలోకపు తండ్రి వలన పొందినటువంటి ఈ శక్తి ఈ అధికారం వలన నేను ఎన్ని సూచక్రియలు చేశాను, మీరు నన్ను ఎందుకు విశ్వసించటం లేదు అంటే మూర్ఖంగా వాళ్ళు చంపాలి అని అనుకున్నారు. అయినా కూడా ఆయన అక్కడ నుండి దాక్కొని తను తను తప్పించుకొని వెళ్ళారు. కారణం ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవడో చంపాలనుకుంటే ఆయన ఇది డైరెక్ట్ ఛాలెంజ్ అండి చూడండి, ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. 5 మర్డర్ అటెంప్ట్స్, కానీ ఎవడు కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు చేయలేకపోయారు. వాళ్ళు చేద్దామన్నా కూడా చేద్దాం అనుకున్నా కూడా యేసు ప్రభుల వారు మీరు చేస్తానంటే చేయించుకోవడానికి, మీరు చంపాలి అని అనుకుంటే చంపించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను ఎప్పుడు చనిపోవాలో నాకు తెలుసు, నేను ఎలా చనిపోవాలో నాకు తెలుసు, ఎందుకు చనిపోవాలో నాకు తెలుసు, ఎక్కడ చనిపోవాలో నాకు తెలుసు. నేను నిర్ణయించుకున్న ప్రకారంగా నేను ప్రాణం ఎప్పుడు పెట్టాలనుకుంటే అప్పుడు పెడతాను. ఎవడో సైనికుడు అరెస్ట్ చేస్తాను, లేకపోతే యోధ అనేవాడు ముద్దు పెడితేను, ఇంకొకడు ఏదో చేస్తేను నేను చనిపోవడానికి రాలేదు. నా మరణం ఈ ప్రపంచానికి పాప విమోచన కలిగించాలి. ఆ మరణం అనేది నా అంతట నేనుగా పెట్టుతున్నాను. ఆ మరణాన్ని మరలా తిరిగి నేనంతట నానుగానే నా జీవాన్ని నేను తీసుకోగలను అన్నటువంటి గొప్ప సత్యాన్ని ప్రభుల వారు ఎంత చక్కగా చెబితే, ఈరోజు తన్ను తాను రక్షించుకొనలేని వాడు ఇతరులను రక్షించగలడు అని, ఎలా రక్షించగలడండి అని అంటున్నారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక చివరిసారిగా యేసు ప్రభుల వారు మరణానికి ఎదురుగా ఎలా వెళ్ళారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎలా తన్ను తానుగా తన ప్రాణాన్ని అప్పగించారు అనేది మరి వచ్చే వారం నేర్చుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, మీ కుమారుడు యొక్క మరణం వెనక జరిగినటువంటి తండ్రి మరి అనేక సంగతులను తండ్రి మీ జీవ గ్రంథం ద్వారా మాకు వినిపించినందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు. మీ కుమారుడి రాక తండ్రి ఈ లోక పాప విమోచన కొరకు అన్న సంగతి ఈరోజు తెలియక ఎందరో తండ్రి మీ కుమారుడి యొక్క చేసినటువంటి త్యాగాన్ని అపార్థం చేసుకుని దూరం అయిపోతున్నటువంటి మీ బిడ్డలను తండ్రి కనికరించండి, కృప చూపించండి, అజ్ఞానంలో నుంచి తండ్రి వారిని బయటికి రప్పించండి తండ్రి. మీ కుమారుడి యొక్క రక్త ప్రోక్షణ తండ్రి మరి మా పాప విమోచనమని తెలుసుకొని తండ్రి మరి ఈ కుమారుని విశ్వసించి మీరు ఉండేటటువంటి లోకానికి చేరుకునేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని తండ్రి జరిపించినందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి. జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థనకు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.